సూపర్ స్టార్ కృష్ణ గుంటూరు జిల్లాలోని తెనాలి సమీపాన గల బుర్రుపాలెమనే గ్రామంలో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక విద్య సొంతూరులోనే పూర్తి చేసి ఎస్ఎస్సీ తెనాలిలోను, ఇంటర్మీడియట్ నర్సాపూర్లోను పూర్తి చేశారు. తరువాత ఏలూరు సిఆర్ఆర్ కాలేజీలో బీఎస్సీ పట్టా పొందారు. చదువుకునే రోజుల్లోనే నటన మీద ఆసక్తి కనబరిచిన కృష్ణ తరువాత సినీ రంగ ప్రవేశం చేసి పదండి ముందుకు, కులగోత్రాలు, పరువు ప్రతిష్ట వంటి చిత్రాల్లో నటించిన గుర్తింపు రాలేదు. ఆ సమయంలో ఆదుర్తి సుబ్బారావు గారు కొత్త వాళ్లతో నిర్మిస్తున్న తేనె మనసులు ప్రకటన చూసి ప్రయత్నించి ఎంతో పోటీని తట్టుకొని సినిమాలో ముఖ్య భూమికను పోషించారు. ఆ సినిమా హిట్ అవటంతో ఆదుర్తి అదే తారాగణంలో కన్నె మనసులు ప్రారంభించగా అదే సమయంలో కృష్ణకు డుండి గూఢాచారి 116 లో అవకాశం దక్కింది. కన్నె మనసులు పరాజయం పాలైన గూఢాచారి 116 విజయంతో యాక్షన్ హీరోగా స్థిరపడ్డారు. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ దాదాపు 350 చిత్రాలలో నటించారు. కృష్ణ తదుపరి కాలంలో పద్మాలయ స్టూడియోస్ నిర్మించి మోసగాళ్లకు మోసగాడు, పాడి పంటలు, అల్లూరి సీతారామరాజు వంటి చిత్రాలతో పాటు పలు హిందీ సినిమాలను కూడా నిర్మించారు. దర్శకుడిగా సింహాసనం, కొడుకుదిద్దిన కాపురం, నాగాస్త్రం వంటి చిత్రాలను రూపొందించారు. దాదాపు 350 చిత్రాలలో నటించిన కృష్ణ 100వ చిత్రం అల్లూరి సీతారామరాజు, 200వ చిత్రం ఈనాడు, 300వ చిత్రం తెలుగు వీర లేవరా హీరోగా ఒక సంవత్సర కాలంలో అత్యధిక సినిమాలు విడుదలైన రికార్డు ఇప్పటికీ కృష్ణ పేరిటే ఉండటం విశేషం. నిర్మాతల హీరోగా కీర్తి గడించిన కృష్ణ తెలుగు సినిమా పరిశ్రమకు ఎక్కువ తోలీలు అందించిన వ్యక్తిగా నిలిచిపోయారు. తొలి సీక్రెట్ ఏజెంట్, తొలి కౌబాయ్, తొలి సినిమా స్కోప్, తొలి 70mm ఇలా అన్ని కృష్ణ పేరిటే ఉండటం విశేషం. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ సోషల్ పోస్ట్ .news సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ .news. హాయ్, ఐ యామ్ ప్రియదర్శి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ .news. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్. హాయ్, ఐ యామ్ కశిష్ వోరా. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్.